వెల్కమ్ టు తెలుగు పాడ్కాస్ట్. దిస్ ఈజ్ యువర్ సూర్యవర్మ. గాఢ అంధకారం అలముకున్న, నిరాశ నిస్పృహలు చుట్టుముట్టిన, భరించలేని కష్టం బాధపెట్టిన, నీకోసం నేనున్నానంటూ వెన్నుతట్టే ఆత్మీయ స్పర్శే స్నేహం. నిజమైన స్నేహం జీవితం చివరి వరకు తోడుంటుంది, కన్నీరు తుడుస్తుంది, కష్టాల్లో ధైర్యం చెబుతుంది. అలాంటి మైత్రిలోని మాధుర్యం చెప్పాలంటే మాటలు చాలు. ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా మన హితం కోరేవాడే స్నేహితుడు. సంతోషాన్నైనా విషాదాన్నైనా పంచుకునేది స్నేహితుల దగ్గరే. అందుకే శత్రువు ఒక్కడైనా ఎక్కువే, స్నేహితులు 100 మంది అయినా తక్కువే అని స్వామి వివేకానంద అంటారు. మరి మానవ సంబంధాలన్నీ ఆర్థిక బంధాలుగా మారిపోయి మనిషి అన్నవాడు మాయమైపోతున్న తరుణంలో ఇంకా ఆత్మీయమైన స్నేహాలు, ఉన్నతమైన మానవతా విలువలు వెలుగురేఖలుగా దారి చూపుతున్నాయి. స్నేహమేరా జీవితం, స్నేహమేరా శాశ్వతం అనేలా చూస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ పాడ్కాస్ట్లో మనం స్నేహం యొక్క విలువలు, తదితర ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి మీకు నా ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక ముందుకు వెళ్దామా? స్నేహం అద్భుతమైనది. నిజమైన మిత్రులకు మించిన ఆస్తి లేదు. స్నేహానికి ఎల్లలు లేవు, అది సరిహద్దుల్ని చెరిపేస్తుంది, వికాసానికి బాటలు వేస్తుంది. మంచి మిత్రుడు తోడుంటే ఆయుధం ధరించినంత ధైర్యం ఉంటుంది. జీవితం అనే ఉద్యానవనంలో అందమైన పుష్పం స్నేహం. హృదయపు తలుపును ఒక్కసారి తడితే అందులోని మాధుర్యమంతా ప్రతి హృదయంలో గుబాళిస్తుంది. ప్రతిఫలాన్ని ఆశించని ఆ బంధం మొగ్గలా ప్రారంభమై మహావృక్షంగా ఎదిగి జీవితాంతం తోడునిస్తుంది. ఇద్దరు వ్యక్తులకు, ఇరువురి మనసులకు సంబంధించిన ఈ స్నేహం తరతరాలకు తీపిని పంచుతుంది. కాలాలకు అతీతంగా మైత్రి మధురిమను పెంచుతుంది. కన్నవారితో, కట్టుకున్న వారితో, తోడబుట్టిన వారితో చెప్పుకోలేని ఎన్నో విషయాలను మిత్రులతో మనం చెప్పుకోవడం నిజంగా మన అదృష్టం లాంటిదని చెప్పాలి. ఇక కష్ట సుఖాల్లో అండగా ఉండేవారు, నిస్వార్థంగా సాయం అందించేవారు ఎవరైనా ఉంటే వారే నిజమైన మిత్రులని మనం చెప్పాలి. స్నేహం ఒక మధురమైన అనుభూతి. దీనికి వయస్సుతో నిమిత్తం లేదు. ఆటపాటలాడే బాల్యం నుంచి వృద్ధాప్యం వరకు అందరిలో స్నేహభావం ఉంటుంది. అటువంటి స్నేహానుభూతిని అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇక ఈ సృష్టిలో నా అనేవారు, బంధువులు లేనివారు ఎవరైనా ఉంటారేమో కానీ స్నేహితులు లేనివారు ఉండరు. ఇంట్లో చెప్పలేని సమస్యలు, బాధలు సైతం వీరితో ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకుని ఓదార్పును పొందుతాం. అదే స్నేహం. స్నేహం ప్రకృతి వంటిది. అది ఆహ్లాదంతో పాటు ఎంతో హాయినిస్తుంది. జీవనయానంలో స్నేహం శ్వాస వంటిది. స్నేహం ఎంతో తీయనైనది. అమ్మ ప్రేమ, స్నేహం, ఈ రెండు జీవితంలో చాలా ముఖ్యం. స్నేహితులతో కలిసి ఉంటే కలిగే ఆనందం చెప్పలేనిది. నిజంగా పవిత్రమైన స్నేహం ఉంటే అటువంటి స్నేహంలో ఎంతో ఆనందం ఉంటుంది. ఇక అమ్మ, నాన్న, తమ్ముడు, అత్త, మామ, ఇలా మన జీవితంలోని ఎన్నో అనుబంధాలను ఆ దేవుడు మనకిచ్చాడు. కానీ మనకు మాత్రమే సొంతం పరిమితమైన స్నేహితులను మాత్రం ఎంచుకునే హక్కు మనకే వదిలిపెట్టాడు. మీ బాగోగులు చూసి మిమ్మల్ని ఎల్లప్పుడూ వెన్నుతట్టి నడిపే స్నేహితుణ్ణి నువ్వే వెతికి పట్టుకో, బదిలంగా చూసుకో అని మనకు ఒక మహత్తరమైన అవకాశం కూడా ఇచ్చాడు ఆ దేవుడు. అదీ కాక నీ స్నేహితులను గురించి చెప్పు, నీ గురించి సమస్తం నేను చెప్తాను అని ఎవరో ఒక మహానుభావుడు అన్నాడట. చాలా వరకు బంధాలు, బంధుత్వాలు ఏదో ఒక కారణం, ప్రతిఫలం లేకుండా కొనసాగదు. ఆ బంధం ఎల్లకాలం కొనసాగుతుందని కూడా చెప్పలేము. ఇక ఆ బంధాల్ని మనం భద్రంగా చూసుకోగలమో లేదో కూడా తెలియదు. కానీ ఇద్దరు స్నేహితుల మధ్య ఎటువంటి ప్రతిఫలం లేకుండా, ఆడామగ, పేద గొప్ప అనే తారతమ్యాలు కూడా లేకుండా వారు స్నేహితులుగా మారిపోతారు. మన జీవితంలో కలిసిన ప్రతి వారిని లేదా పలకరించిన ప్రతి వ్యక్తిని మనం స్నేహితులుగా మార్చుకోలేము. నా స్నేహితుడు అని కొందరికి మాత్రమే మనం గుర్తింపునిస్తాం. నిజమైన స్నేహితులు అంటే మనలోని బాధను మనం చెప్పకుండానే గుర్తుపట్టి దాన్ని పారద్రోళ్ళడానికి తమ సాయశక్తులా ప్రయత్నిస్తారు. అంతవరకు వాళ్ళు మనల్ని వదలరు కూడా. నేనెప్పుడు నీ వెంటే ఉన్నాను అనే మనోధైర్యాన్ని ఇచ్చేదే స్నేహితుడంటే. ఇక ఆ స్నేహితుడే తమ జీవిత భాగస్వామి అయితే మరీ మంచిది.
మన స్నేహితులు మనకే తెలియని మనలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి దానిని బయటకు తీస్తారు. అలాగే ఎప్పటికప్పుడు మనని ఓ కంట కనిపెడుతూ ఎక్కడైనా తప్పటడుగు పడితే వెంటనే హెచ్చరించి సరిచేస్తారు. అంతటి అద్భుతమైన స్నేహితుల్ని పొందడం నిజంగా మన అదృష్టం. వారిని ఎప్పుడూ కూడా అనవసరంగా నొప్పించక గాజు బొమ్మలా కాపాడుకోవాలి. కానీ అందరూ ఇలాంటి స్నేహితులు ఉండరండి. అవసరానికి మనతో స్నేహం చేసి పిమ్మట మనల్ని మన చాటును తిట్టి హేళన చేసేవాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు బాధపడేది కూడా మనమే. అయ్యో, నా స్నేహితుడు అకారణంగా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నాడు అని బాధపడతాం. కానీ అవతల వ్యక్తికి కీడు చేయాలనే ఆలోచన కూడా రాదు. అదే స్నేహానికి ఉన్న గొప్ప గుణం. ఇక అవసరానికి స్నేహం చేసి తర్వాత చాలా ఈజీగా దాన్ని వదిలేస్తుంటారు కొంతమంది. అలాంటప్పుడు గాయపడిన స్నేహితుడు తట్టుకోవడం చాలా కష్టంగా అనిపిస్తుంది. అందుకే స్నేహంలో కూడా అవతలి వ్యక్తి మీద నమ్మకం ఉండాలి. జీవిత ప్రయాణంలో మనకు లక్షలు కోట్లు కన్నా ఆత్మీయతానురాగాలతో కూడిన స్నేహాన్ని పొందడం, దాన్ని బదిలంగా భద్రపరచుకోవడం చాలా ముఖ్యం. లేకపోతే జీవితం అంటే బ్రతకడానికే కానీ మనస్ఫూర్తిగా అన్ని ఆనందాలను అనుభవిస్తూ జీవించడానికి కాదు అనిపిస్తుంది. ఇక స్నేహం అనేది మనకు తెలియని వ్యక్తుల నుంచే కాదు, మన కుటుంబ సభ్యుల్లో కూడా స్నేహితులు ఉండొచ్చు. తండ్రి అనగానే దర్పం, అధికారంతో ఉంటేనే పిల్లలు భయపడతారు అనుకోవడం పొరపాటు. పిల్లలతో చేరి ఆటలు పాటలు చదువులు అన్నీ పంచుకుంటే వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఈ విధంగా వారిని చెడుద్రోవ పట్టకుండా ఆపడానికి తండ్రి స్నేహితుల్లా మారడం చాలా అవసరం. పిల్లలు తల్లిదండ్రులు మంచి స్నేహితుల్లా ఉండడం అది వారి మధ్య సంబంధ బాంధవ్యాలను మరింత దగ్గర చేస్తుంది. ఇక కష్ట సుఖాలను అర్థం చేసుకుని పంచుకునేలా చేస్తుంది. ఇక భార్య భర్తల మధ్య కూడా స్నేహబంధం ఉండడం చాలా ముఖ్యం. ఆ స్నేహం ఎప్పటికీ పాతపడదు. ప్రతి విషయం కలిసి చర్చించుకోవడం వల్ల ఎన్నో అపార్థాలు తొలగిపోతాయి, అనుబంధం పెరుగుతుంది, అనుమానాలు అస్సలు తరిచేరే అవకాశమే ఉండదు. అసలు ప్రతి మనిషిలో స్నేహాన్ని చూడడం అనేది ఒక మహోన్నతమైన గుణం. ఇక స్నేహం అనేది ఒక నమ్మకం, ఒక బంధం. దానికి వయసు తేడా కానీ ఆడామగ తేడా కానీ లేదు. నిజమైన స్నేహితులు ఉండడం మన అదృష్టం. స్నేహితులు కష్ట సుఖాలలో తోడుంటారు. ఎంత కఠినమైన సమస్య వచ్చినా, బాధ కలిగినా, ఇక సంతోషం కలిగినా ముందుగా మనం మన స్నేహితులతో పంచుకోవాలి అనుకుంటాం. లేకుంటే మనస్సుకు అస్సలు తృప్తి కలగదు. బాధలో మన స్నేహితునితో కొద్దిసేపు మాట్లాడినా మన బాధ యొక్క తీవ్రత కాస్త తగ్గుతుంది. సంతోషమైతే ఇంకా చాలా చాలా పెరుగుతుంది. ఇక మనకు చాలా టెన్షన్గా ఉన్నప్పుడు ఒక్కసారి స్నేహితులతో మాట్లాడితే అక్కడ వచ్చే ప్రశాంతతే చెప్పనలవి కాదు. ఇక స్నేహితుడు అనేవాడు మనకి డబ్బు సాయమే చేయనవసరం లేదు. తన మాట సాయం మాత్రమే ఎన్నో విచిత్రాలను చేస్తుంది. మనకు కాస్త దగ్గరైన స్నేహితులు మనల్ని మనకంటే ఎక్కువగా చదవగలరు. మనం ఏ విషయమైనా ఎంత దాచాలని ప్రయత్నించినా వాళ్ళు ఇట్టే పసిగట్టేస్తారు, మన మూడ్ని మార్చేస్తారు, ఏ సాయమైనా చేయడానికి వెనుకాడరు. ఇక మన చుట్టూ ఎంతమంది బంధువులున్నా ఒక్క మంచి స్నేహితుడు లేకపోవడం చాలా లోటుగా ఉంటుంది. మన మంచి కోరే ఒక నిజమైన స్నేహితుడు ఉండడం నిజంగా మన అదృష్టమని చెప్పాలి. ఎన్ని కోట్లున్నా ఒక మంచి స్నేహితుడు లేకుంటే వాడు భికారి అని చెప్పవచ్చు. ఆ స్నేహితుడు మనల్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మనం తప్పు చేసినా ఒప్పు చేసినా నిలదీసి అడిగే అధికారం అతనికి ఉంటుంది. ఇక స్నేహితుల మధ్య వ్యాపార ధోరణి ఉండదు. నువ్వు నాకేమిచ్చావు, నేను నీకేమివ్వాలి అనే ఆలోచన అస్సలు ఉండదు. ఎప్పుడు అతనికి ఏమివ్వాలి అనే తప్ప వేరే ఊహ కూడా రాదు. కానీ ఈ స్నేహం కూడా పెడదారులు పట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా యవ్వనంలో ఉన్న అమ్మాయిలు అబ్బాయిలు చదువుకున్నవారు కాబట్టి స్నేహం ఆకర్షణ మధ్య తేడా గమనించి మసులుకోవాలి. ఇక ఈ స్నేహం అన్నది చాలా విచిత్రాలు చేస్తుంది. మనిషికి మనిషికి మధ్య స్నేహం అనేది తప్పకుండా ఉండాలి. భార్యాభర్తలైనా, తల్లిదండ్రులు పిల్లలు మధ్యనైనా, ఎవరైనా సరే స్నేహం అనేది ఎప్పటికీ వారి మధ్య ఉండాలి. అప్పుడే ఒకరినొకరు అర్థం చేసుకోగలరు. మనస్పర్ధలకు తావు లేకుండా ఒకవేళ ఉన్నా సూటిగా మాట్లాడి తొలగించుకునే అవకాశం ఉంటుంది. ఇక ఈ స్నేహంలో కూడా అనేక రకాల స్నేహాలు ఉన్నాయి.
వీటి గురించి మన పూర్వీకులు ఎప్పుడో మహాభారతం లాంటి గ్రంథాల నుంచి సేకరించి వివరంగా చెప్పారు. అలాంటివి కొన్ని ఈ సందర్భంగా నేను మీకు చెప్పదలుచుకున్నాను. ఇందులో ముందుగా విపల స్నేహం. ద్రోణుడు మరియు ద్రుపదుడు చదువుకునేటప్పుడు ఇద్దరూ స్నేహితుడు. ద్రుపదుడు కాబోయే యువరాజు, నేను రాజునైన తర్వాత నీకు ఏమి కావాలన్నా సహాయం చేస్తాను అన్నాడు. కానీ మాట తప్పాడు. గతి లేక రెండు ఆవుల కోసం వెళ్ళి అడిగిన ద్రోణుణ్ణి అవమానించాడు. తర్వాత అర్జుని సహాయంతో మరలా ద్రుపదుడిపై పగ తీర్చుకున్నాడు ద్రోణుడు. అందుకే రాజకీయాలలో లేదా ఐశ్వర్యంలో మాట తప్పడం ఆనవాయితీగా మారింది. అంటే ఇది పరిస్థితులను బట్టి మాటలు మార్చే స్నేహంకు ఉదాహరణ. ఇప్పుడు కూడా మన చుట్టూ ఇలాంటి వారే ఎక్కువ మంది ఉంటారు. ఒకసారి వారి కష్టాలు తీరినాక లేదా అమిత ఐశ్వర్యం వచ్చిన తర్వాత ఎవరిని లెక్క చేయరు, ఎవరి మాట వినరు, గతం మరుస్తారు. ఇలాంటి స్నేహాన్నే విఫల స్నేహం అంటాం. ఇక రెండవది సఫల స్నేహం. దుర్యోధనుడు మరియు కర్ణుడు చెక్కు చెదరని గట్టి అవకాశవాద స్నేహం. అయితే ఇద్దరిలో స్వార్థం ఉంది. ఇద్దరూ పతనమయ్యారు. కర్ణునితో అర్జున్ని ఓడించవచ్చు అని రారాజు ఆశ, అందుకే చేరదీశాడు. కర్ణునికి కూడా రారాజు నుంచి గౌరవం, మర్యాద, అధికారం, ఐశ్వర్యం, రాజ్యం అన్నీ వస్తున్నాయి. కాబట్టి దీనిని కూడా అవసర అవకాశవాద స్నేహం అని చెప్పవచ్చు. కానీ అందులో కూడా నీతిగా కలిసి ఒకరికొకరు చేదోడు వాదోడుగా చివరి వరకు విడిపోకుండా ఉన్నారు. కానీ వీరిద్దరూ ఉన్నది చెడువైపు. వీరి స్నేహం వలనే భారత యుద్ధం వచ్చింది. లక్షల మందికి నష్టం జరిగింది. వీరిద్దరికీ తప్ప ఇంకొకరికి ఇది ఉపయోగపడలేదు. ఇది గట్టి స్నేహం అయినా కూడా ధర్మ ఉత్తమ స్నేహం మాత్రం కాదు. ఇక మూడవది సుఫల స్నేహం. కృష్ణుడు మరియు అర్జునుడు, ఇలాంటి స్నేహాలు మనకు ఉండాలి. ఇవి వారికి మంచిది, అలాగే ఇతరులకు కూడా ఎంతో మేలు చేస్తాయి. వారిద్దరికీ కూడా భేదాభిప్రాయాలు వచ్చాయి. కృష్ణార్జున యుద్ధం జరిగింది, కానీ విడిపోలేదు, కలిసే ఉన్నారు. ఇద్దరూ నీతి ధర్మం తప్పరు. వీరిద్దరి స్నేహం వల్ల ధర్మం గెలిచింది. భగవద్గీత లాంటి మహాగ్రంథం మనకు దక్కింది. మరి నేడు అన్నీ విఫల స్నేహాలే. కాబట్టి మనం ఎవరితో స్నేహం చేస్తున్నామో వారిని బట్టి మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మన చుట్టూ వారు చేసే పనులే మన మనస్సుపై ప్రభావాన్ని చూపిస్తాయి. వారు మంచివారైతే మనం మంచి పనులు చేస్తాం, లేదా మనలో కాస్త విచక్షణ ఉంటే వాళ్ళని దూరంగా పెట్టి మనం నమ్మిన దాన్ని చేస్తాం. ఏదేమైనా స్నేహితుడు మనకి అండగా, తోడుగా, నీడగా ఉండి మనకి ఎల్లవేళలా ఒక సహాయకారిగా ఉంటాడు. మన కష్టంలోనూ, దుఃఖంలోనూ, సంతోషంలోనూ మన ఆనందాన్ని షేర్ చేసుకోవడానికి, అలాగే మన దుఃఖాన్ని పంచుకోవడానికి ఒక మిత్రుడు మాత్రం ఎప్పుడూ కావాలి. కాలేజీలో ఉన్నప్పుడు ముస్తఫా ముస్తఫా అని పాడుకున్న, బయటకు వచ్చిన తర్వాత స్నేహమేరా జీవితం అని పాడుకున్న, ఎవరు ఏం పాడుకున్నా స్నేహగీతం మాత్రం చివరి వరకు నిలిచి ఉండాలి. మంచి స్నేహం మంచి ఆరోగ్యానితో పాటు మంచి జీవితాన్ని కూడా మనకిస్తుంది. కాబట్టి మీ చుట్టూ ఉన్న మంచి స్నేహితులు ఎవరో గుర్తించండి. వారితో మీ స్నేహబంధాన్ని మెరుగుపరచుకోండి. మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు తెలుగు పాడ్కాస్ట్. దిస్ ఈజ్ యువర్ సూర్యవర్మ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మరో వీడియోలో కలుద్దాం. అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం, బెల్ బటన్పై ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.